యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలసమందు శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి. దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 15:2. యెహోవాయే నా బలము, నా గానము ఆయన, నాకు రక్షణయు ఆయన. దేవుణ్ణి స్తుతించినటువంటి గొప్ప కీర్తన ఇది. ఏమంటున్నాడు? దేవుడు నా బలం అంటున్నాడు, ఆయన నా గానం అంటు ఆయన నా గానం అని ఆయన గానం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆయన నాకు రక్షణ అంటున్నాడు. నా ప్రొటెక్షన్ ఎక్కడుందంటే నా దేవుడే అంటున్నాడు. నా బలము, నా స్ట్రెంగ్త్ ఎవరంటే నా దేవుడు అంటున్నాడండి మోషే. మోషేకి ఆ ఇజ్రాయెల్ నడిపించడానికి దేవుడు అంత జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడంటే మోషే దేవుణ్ణి వెంబడించడం ద్వారా వచ్చిందండి. ఈ ఉదయకాలస ముందు ఈ వాగ్దానం చదువుతున్న ఉన్నటువంటి నీ జీవితంలో కూడా నువ్వు ఏది, దేని విషయం అయితే నువ్వు సిగ్గుపడుతున్నావు, దేని విషయంగా నువ్వు అవమానించబడి ఉన్నావు, దేని విషయంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మనుషులు ఎదుట తలదించుకొని బ్రతుకుతున్నావు, అటువంటి స్థితిలో దేవుడి వాగ్దానం మాట్లాడుతున్నాడు. మరి మోషేకి జ్ఞానం ఇచ్చి మోషే దేవుణ్ణి ఆశ్రయించాడు గనక మోషే జీవితంలో అంతమంది ఇజ్రాయెల్ని నడిపించడానికి ఆ ఐగుప్తు దేశంలో మోషేని వాడుకున్నాడండి దేవుడు. దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు. మోషేకి తోడైనటువంటి దేవుడు ఈ ఉదయ కాలసమందు నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? దేవునికి నువ్వు దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినట్లయితే, దేవుణ్ణి వెంబడించినట్లయితే, ఆయనకు నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే, రాయసయ్య నా జీవితంలో ఈ నా కుటుంబంలో నువ్వు తోడుగా ఉండు, నా పరిస్థితుల్లో నువ్వు తోడుగా ఉండవని ఆయన యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయనను వెంబడించినట్లయితే, ఆయన గురిగాగలిగి నువ్వు జీవించినట్లయితే, నీ అవమానమైన నిందైన నువ్వు మనుషుల మధ్య అవమానించబడిన నువ్వు ఎటువంటి నీ యొక్క శక్తి సరిపోదండి, నీ బలం సరిపోదు, నీ పనిలో ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయకుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి నీ హృదయంలోకి. నీ పరిస్థితుల్లోకి దేవుడిని ఆహ్వానించినట్లయితే ఐగుప్తు జనాంగాన్ని నడిపించినటువంటి దేవుడు మోషేకి తోడుగా ఉండి, మోషేకి కొడవరకు కూడా మోషేకి దేవుడు తోడుగా ఉండి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ నడిపించి వారిని విడిపించినటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. మరి నీ పరిస్థితులు విడిపించలేడా? ఆయనే నీకు బలంగా పెట్టుకున్నట్లయితే మనుషుల బలం సరిపోదండి, దేవుని బలం గొప్పదండి. ఆయన అన్ని విషయాల్లో కూడా చీకట్లోనైనా వెలుగులోనైనా కూడా అటువంటి పరిస్థితుల నుంచి కూడా నిన్ను ఎటువంటి పరిస్థితులైనా కూడా నిన్ను విడిపించి ఒక ధరికి నిన్ను చేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. మరి మోషే ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అంటున్నాడు. మరి మన పితరుల దేవుడు అయినటువంటి గొప్ప దేవుడిని యేసయ్యని మరి నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావా? ఉదయ కాల్సిందు నువ్వు స్వతంత్రించుకున్నట్లయితే నీ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు ఉదయ కాల్సి నేను విడిపిస్తున్నాడని నమ్ముదాం. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి పరిశుద్ధ, మీకు వందనాలు. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను తండ్రి. దేవా మీకు వందనాలు. మీ బలం నా తండ్రి మనుషుల బలం కంటే గొప్పది నాన్న. దేవా మీ రక్షణ నా తండ్రి మనుషుల యొక్క ప్రొటెక్షన్ కంటే చాలా గొప్పదని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ఉదయ కాలసం నా తండ్రి. అవును ప్రభువా, ఎంతమంది అయితే ఏకీపించి ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిస్థితులు చక్కబెట్టండి, వారి అవమానాన్ని, వారి నిందలని నా తండ్రి, వారి నా తండ్రి ఏ పని అయితే నా తండ్రి ఆరంభిస్తున్నారో ఆ పనిలో నీ కృప వారికి తోడుగా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని ప్రాకారమైన కంచెనుంచమని వేడుకుంటున్నాను. నీ కాపుదల నా తండ్రి వారికి తోడుగా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. అలాగూ దీవించమని, ఆశ్రదించమని, మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.